కెప్టెన్ కోహ్లీ చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతనే ఉండటం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అహం మడిచి జేబులో పెట్టుకుని బ్యాటింగ్ చేయాలని చెప్పిన కొద్ది గంటలోనే భారత జట్టు అతి తక్కువ స్కోర్కు ఆల్అవుట్ అవడంపై భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక విజయం సాధించింది. తొలి టెస్ట్లో కూడా గెలుపు అంచుల వరకు వచ్చినా వర్షం కారణంగా మ్యాచ్ డ్రా చేసుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారతే పైచేయి అయింది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ విజయం సాధించినా బ్యాట్స్మెన్ గా మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన కోహ్లీ అంతర్జాతీయ సెంచురీ చేయక దాదాపు రెండేళ్లు కావస్తోంది. సెంచురీ కాకపోయినా కనీసం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడట్లేదు. లీడ్స్ లో ప్రారంభమైన మూడో టెస్ట్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో కోహ్లీ బ్యాటింగ్ పై విలేకరులు ప్రశ్నలు అడిగారు. ఇంగ్లాండ్ లో మీ బ్యాటింగ్ ప్రదర్శన సరిగ్గా లేదు కదా, దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగారు. దీనికి కోహ్లీ కాస్త ఘాటుగానే సమాధానమిస్తూ, ఇంగ్లాండ్ పిచ్లపై ఆడుతున్నప్పుడు మన అహాన్ని తీసి జేబులో పెట్టుకోవాలి. మనం గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అయినా సరే ఇక్కడ పరిస్థితులకు ఓపిక పట్టాలి, చాలా క్రమశిక్షణగా ఆడితే కానీ ఇంగ్లాండ్ లో బ్యాటింగ్ చేయలేము అని సమాధానం ఇచ్చాడు. కోహ్లీ చెప్పిన అహం సిద్ధాంతం ఎటుపోయిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.